సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది క్యాండిల్స్ తో ర్యాలీ చేపట్టారు. మహిళా ప్రాముఖ్యతపై పట్టణ సీఐ దశరథ రామారావు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్యాపు మరియు డబ్ల్యూఎంఎస్ కేసు మరియు వాలంటీర్స్ కొంతమంది మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. మహిళల పట్ల గతంలో జరిగిన దాడులు లైంగిక దాడులకి దాడులకి నిరసనగా మరియు ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన యాప్స్ దిశ యాక్ట్, అదేవిధంగా కొన్ని డైల్ 100, 112, 181 ఇవన్నీ కూడా విరివిగా ప్రజల్లోకి తీసుకొచ్చేదానికి మన రాష్ట్ర డీజీపీ గారు, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు, గూడూరు సబ్ డివిజన్ అయితే మన డీఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మహిళా పోలీసుల ద్వారా ప్రజల్లోకి మహిళల పట్ల దాడులు నిర్వహించే వారికి క్రైమ్ నెగ్లెక్ట్ ఉమెన్ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క మహిళలు కూడా ఒక చిన్న అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కఠినమైన చట్టాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. అక్షరాలతో చాలా సాంస్కృతిక దేశాలు ఉంటాయి. మన భారతదేశంలో తెలుసు, చిన్న బాలికల మొదలుకొని ఉత్త స్త్రీ వరకు కూడా చాలా వివక్ష వాళ్ళపై జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు చట్టాలు వచ్చాయి. పోక్స్ అయితేనేమి, బాల్య వివాహాల చట్టాలు అయితేనేమి, తర్వాత మన 498 డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఈ స్త్రీ అన్ని విధాలా గౌరవించుకోవడాలని రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకసారి అన్ని గుర్తు చేసుకుంటూ ఈ క్యాండిల్ ర్యాలీ మేము ఈరోజు గూడూరు పట్టణంలో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించాం.